ధన్యవాదాలు స్పీకర్ సార్. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రెండు, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఆయన ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా, ఈ రాష్ట్ర, ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి, మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు. నేనేమంటున్నా సార్, దయచేసి నేను చెప్పేది, సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారికి కోరుతా ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యత గల ఒక స్టేట్మెంట్కి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయాలని మనం అందరం అనుకున్న తరుణంలో మళ్ళా రాజకీయాలకి తావిచ్చే కార్యక్రమం మీరు సమాధానం చెప్పిండ్రు సార్. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, మరి సిపిఐ సంబంధించిన పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది, ఇంకొకరిద్దరు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది కనుక దాని తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీర్మానాన్ని ప్రవేశపెడతారు కనుక సమయభావం కూడా ఆలోచన చేసి అందరూ సభ్యులు కూడా సహకరించమని కోరుతా ఉన్నాను.